కన్యా రాశి నవంబర్ 2023 కన్యా రాశి ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు హస్త 1, 2, 3, 4 పాదాలు చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు। నవంబర్ 2023లో ఈ రాశి వారికి ఎలా కలిసి వస్తుంది, ఎటువంటి లాభ నష్టాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం। ఈ నెలలో కన్యా రాశి వారికి కెరీర్ పరంగా సానుకూల ఫలితాలు రానున్నాయి। సమయం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది। ఆశించిన శుభవార్తలు వింటారు। సొంత పనులపై దృష్టి పెట్టడం మంచిది। అధికారులు ఎక్కువగా ఉపయోగించుకుంటారు। వృత్తి జీవితం బాగా బిజీ అవుతుంది। వ్యాపారం నిలకడగా ముందుకు సాగుతుంది। వృత్తి వ్యాపారాల్లో మీ ఆలోచనలు సానుకూల ఫలితాలను ఇస్తాయి। ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి। ఆరోగ్యం బాగానే ఉంటుంది। కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు। మీ నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా మీ రంగంలో ఉన్నత స్థానానికి వెళ్లేందుకు ప్రయత్నించవచ్చు। జీవితం ఎదగాలి అని ఆశించిన వారి కళ నెరవేరే అవకాశం ఉంది। కొందరు ఉద్యోగులు కొన్ని వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు। నిరుద్యోగులు ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది। వ్యాపారంలో రాణించడం వల్ల ఆర్థిక స్థితి బాగానే ఉంటుంది। వ్యాపారులు తమ వ్యాపారంలో లాభం పొందడానికి బంధువుల సహాయం తీసుకోవచ్చు। మీరు ప్రత్యర్థులపై విజయం సాధించగలరు। మీరు పెట్టే పెట్టుబడిలో అప్రమత్తంగా లేకపోతే నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది। పొదుపు పెంచుకోవడానికి ప్రయత్నించాలి। ఇందులో మీరు చాలా వరకు విజయం సాధిస్తారు। ప్రేమ వ్యవహారాలలో తాజాదనం కనిపిస్తుంది। మీరిద్దరూ రొమాంటిక్గా గడుపుతారు। మరోవైపు మీ వైవాహిక జీవితం గురించి మాట్లాడితే మీ జీవిత భాగస్వామి ద్వారా మీరు లాభం పొందవచ్చు। మీ ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలన్నీ తొలగిపోతాయి। మరోవైపు వివాహేతర సంబంధాల్లో ఉండేవారు అనేక సమస్యలను ఎదుర్కొంటారు। కాబట్టి మీరు మీ జీవిత భాగస్వామితో నిజాయితీగా ఉండాలి। కుటుంబ జీవితంలో కొంత అనుకూలంగా ఉంటుంది। మీ కుటుంబ జీవితంలో మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది। కుటుంబంతో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు। ఆ వివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది। ఆరోగ్యపరంగా అద్భుతంగా ఉంటుంది। ఈ కాలంలో దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఉపశమనం లభించే అవకాశం ఉంది। మొదటి వారంలో ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి। ఈ కాలంలో మీరు ఊహించని ఖర్చులు, ఆర్థికపరమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటారు। ఆర్థికపరమైన ఒత్తిడిని అధిగమించేందుకు ఖర్చులను తెలివిగా నిర్వహించాల్సి ఉంటుంది। ఈ సమయంలో అనవసరమైన ఖర్చులు, పెట్టుబడులను నివారించడం మంచిది। అయితే గురుడి ప్రభావం వల్ల కొంత ఆదాయం పొందే అవకాశం ఉంది। ఈ కాలంలో మీకు కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి। కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా కుటుంబ సభ్యులతో సామరస్యాన్ని కొనసాగించాల్సి ఉంటుంది। ఈ సమయంలో మీ కుటుంబంలో విభేదాలను పరిష్కరించుకోవడానికి సమయం అనుకూలంగా ఉంటుంది। ఈ కాలంలో మీరు కుటుంబ సభ్యులతో కలిసి పరస్పరం పరిష్కారాలను కనుక్కుంటారు। విద్యార్థులకు మెరుగైన ఫలితాలు వస్తాయి। మీరు అధ్యయనాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు। ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలను పొందుతారు। కొత్త కోర్సులు, శిక్షణా కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీ నైపుణ్యాలను పెంచుకోవచ్చు। ఈ కాలంలో ఏకాగ్రత, క్రమశిక్షణ, అంకిత భావంతో ఉండడం వల్ల విద్యాపరంగా విజయం సాధించేందుకు మీరు కెరియర్లో పురోగతిని సాధించే అవకాశం ఉంది। కెరియర్ పరంగా సానుకూల ఫలితాలు వస్తాయి। గ్రహాల కదలికల కారణంగా మీరు పనిలో రాణిస్తారు। ఉద్యోగులు కార్యాలయంలో కొత్త బాధ్యతలను స్వీకరించేందుకు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి అవకాశాలు వస్తాయి। ఈ కాలం మీ కెరియర్లో అత్యంత విజయవంతమైనదిగా అనిపిస్తుంది। మీరు కఠోర శ్రమ, ఏకాగ్రత, పట్టుదలతో కెరియర్ లక్ష్యాలను సాధించి తదుపరి విజయాల స్థాయికి చేరుకునే అవకాశం ఉంది। నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి। ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు మంచి పదోన్నతి పొందవచ్చు। కార్యాలయంలో కొత్త బాధ్యతలను పొందుతారు। మరోవైపు కెరియర్ పరంగా లక్ష్యాలను సాధించడానికి కొంత కష్టపడాల్సి రావచ్చు। ఆరోగ్యపరమైన విషయాల్లో సానుకూల ఫలితాలను పొందుతారు। ఈ కాలంలో ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారం, వ్యాయామ దినచర్యను పాటించడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది। రెండవ వారంలో ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది। ఉద్యోగంలో శ్రమ, ఒత్తిడి ఉన్నప్పటికీ విజయం మీదే అవుతుంది। మీ దూకుడు ప్రవర్తన వలన కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి। అయినప్పటికీ గురుడి అనుకూల ప్రభావం చేత విజయాన్ని పొందుతారు। వ్యాపారస్తులకు ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది। వ్యాపారస్తులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి। విద్యార్థులకు ఈ సమయంలో మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి। ఆరోగ్య విషయనందు అశ్రద్ధ వహించకూడదు। సినీ రంగం వారికి మధ్యస్థ ఫలితాలు ఏర్పడతాయి। ఖర్చులను నియంత్రించుకోవాలి। ధనాదాయం వస్తుంది। అప్పులను తగ్గించుకోవాలి। స్నేహితులు మీకు సహకరిస్తారు। ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు। సోదరులు, స్నేహితులు అండగా ఉంటారు। రాజకీయంగా పలుకుబడి వస్తుంది। ఆదాయ వృద్ధి ఉంటుంది। ఆకస్మిక ధనలాభం ఉంటుంది। అనవసరపు ఖర్చులు, ఆర్థిక విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి। ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి। విందులు, వినోదాల్లో పాల్గొంటారు। విదేశీ యాత్రలో ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు। దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది। వివాహ అవకాశాలు కలిసి వస్తాయి। వ్యాపారంలో లాభాలు చేకూరుతాయి। వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు। పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు। విద్యార్థులకు అనుకూలమైన సమయం। నూతన వస్తు, వస్త్రాల ప్రాప్తి। కుటుంబ సభ్యులతో వినోదాల్లో పాల్గొంటారు। ఆభరణాలు కొనుగోలు కోసం ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు। కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు। అధికార యోగం వస్తుంది। ఉద్యోగస్తులు పై అధికారులతో ప్రశంసలు పొందుతారు। మూడో వారంలో ఈ సమయంలో మీ ఆనందం మెరుగుపడుతుంది, మీ విజయాలు ఎక్కువ అవుతాయి। ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ అనుకున్నది సాధిస్తారు। మీరు చక్కటి ఆలోచనలతో అద్భుతాలు చేస్తారు। మీ జీవితంలో చిన్న చిన్న బాధలు వచ్చిపోతుంటాయి। ఈ సమయంలో గ్రహ సంచారం మారుతున్నప్పుడు కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి। అశాంతి కూడా పెరుగుతుంది। ఆర్థికంగా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది। ప్రత్యేకమైన శాంతి కార్యాలు అవసరం లేదు। రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభప్రదంగా ఉంటుంది। మీ లైఫ్ పార్ట్నర్ విషయంలో కనపడుతున్న అన్ని అంశాలు నిజం కాదని గ్రహించండి। ప్రతి విషయంలోనూ స్వయం శోధన అవసరం। అనుమానాలు తలెత్తకుండా చూసుకోండి। ఈ నెలలో ఉద్యోగస్తులకు అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి। ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి। వ్యాపారస్తులు రుణ ప్రయత్నాలు చేస్తారు। ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది। నిరుద్యోగులు కొత్త వార్తలు వింటారు। కలిసి వచ్చే కాలం। ఆరోగ్య విషయంలో మీరు తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలు మిమ్మల్ని ఒడ్డున పడేస్తాయి। ఒకరోజు సౌఖ్యంగా, మరో రోజు చికాకుగా సాగుతుంది। కుటుంబం మీకు అన్ని విధాల సపోర్ట్ ఇచ్చి నిలబెడుతుంది। వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి। కుటుంబ జీవనంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి। మీ భాగస్వామి తరపు బంధుత్వాలు, పరిచయాలు వాటి నుంచి బయటపడడానికి సాయపడతాయి। ప్రేమికులకు ఇది కలిసి వచ్చే కాలం। వ్యాపారస్తులు లాభాలు గడిస్తారు। అనుకున్న సమయానికి పెట్టుబడులు సమకూరే సమయం। ఉద్యోగస్తులు తగినంత గుర్తింపు పొందుతారు, అలాగే ప్రమోషన్లు కూడా లభిస్తాయి। పారిశ్రామికవేత్తలు, శాస్త్ర సాంకేతిక రంగాల వారు ప్రతిభను చాటుకుంటారు। విద్యార్థులు ఉన్నత విద్యావకాశాలు పొందుతారు। రాజకీయవేత్తలు విద్యార్థంలో ఉన్నత పదవులు చేపట్టే అవకాశాలు ఉన్నాయి। నాలుగవ వారంలో న్యాయ, ఆస్తి వివాదాలు జటిలమవుతాయి। నెల ప్రారంభంలో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి, అయితే గ్రహాలు అనుకూలిస్తాయి। గురు సంచారం వల్ల అన్ని విధాలా ప్రోత్సాహకరంగానే ఉంటుంది। ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి। ప్రణాళికలు వేసుకుంటారు, అంచనాలు ఫలిస్తాయి। శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు। బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి। పదవుల కోసం యత్నాలు సాగిస్తారు। సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి। భార్యాభర్తల మధ్య అనుకూలతలు అంతంత మాత్రమే। మీ కుటుంబ జీవనాన్ని మెరుగుపరిచే అవకాశాలు అందినట్టే అంది వెనక్కు వెళ్ళిపోతాయి। కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అవకాశం చేజారకుండా ఉంటుంది। కార్యసిద్ధికి మరింత శ్రమించాలి। ఉద్యోగ వ్యాపారాల్లో సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధిస్తారు। మీ ప్రతిభను ఇతరులు గుర్తిస్తారు। శత్రు బాధలు తొలగిపోతాయి। శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు। ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు। ఆకస్మిక లాభాలు ఉంటాయి। తరచూ ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి। వైద్య సేవలతో కుదుట పడతారు। ఆ క్రమంలో కొన్ని దీర్ఘకాల ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది। కొత్త పరిచయాలు మీ మానసిక ఉన్నతికి తోడ్పడతాయి, అయితే కొంత మానసిక ఒత్తిడి కలుగుతుంది। తెలియని ఖర్చులు, ఇబ్బందులు, ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు గోచరిస్తాయి। విదేశీయాన ప్రయత్నాలు సఫలమవుతాయి। వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఉంటుంది। విద్యార్థులకు ఉత్తమ విద్య లభిస్తుంది। మొత్తం మీద ఈ రాశివారు ఈ నెలలో మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి। ఉత్సాహంగా ఉంటారు। పుణ్యక్షేత్ర సందర్శన, విజ్ఞాన వినోద కార్యక్రమాలలో ప్రత్యేక దృష్టితో పాల్గొనడం జరుగుతుంది। ఉద్యోగ వ్యాపారాల్లో అధికారులతో, పనివారితో చాలా జాగ్రత్తగా ఉండవలసిన కాలం। మిత భాషణ, ఓర్పు చాలా అవసరం। ఇతరుల విషయాల్లో కలుగు చేసుకోవద్దు। మీ పనులు మీరు స్వయంగా చేసుకోండి। వ్యాపారస్తులకు కూడా ఇదే సూచన। సాంఘికంగా గౌరవ మర్యాదలు బాగా అందుకుంటారు। ప్రమోషన్లు, అనుకున్న రీతిగా ట్రాన్స్ఫర్లు మీకు సంతృప్తికర ఫలితాలు ఇస్తాయి। శుభకార్య ప్రయత్నాలు తేలికగా పూర్తవుతాయి। చిరకాల సమస్యలకు నివారణ మార్గాలు దొరుకుతాయి। కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి మంచి సలహాలు, సూచనలు అంది సమస్యలు పరిష్కరించుకునే దిశగా ప్రయాణం చేస్తారు। ధైర్యంగా స్వయంగా పనులు చేసుకుంటూ విజయం సాధిస్తారు। అభివృద్ధి వైపు ప్రయాణం సాగుతుంది। కుటుంబ సమస్యలు తేలికగా పరిష్కారం అవుతాయి। రుణ సమస్యలు తీరే కాలం। ముఖ్యమైన విషయాల్లో మీ జీవిత భాగస్వామిని సంప్రదించడం వలన పనులు సులభంగా అవుతాయి। అలాగే కుటుంబ సభ్యులతో విభేదాలు రానియవద్దు। ఒత్తిడి లేకుండా ఆలోచించండి। తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి। కుటుంబ సభ్యులను సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది। ఓర్పు చాలా అవసరం। ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం। గాయాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోండి। అనవసరపు విషయాలపై ఆసక్తి ప్రదర్శిస్తూ ఇతరుల వివాదాల్లో తలదూరిస్తే మీ ఆరోగ్యంపై దాని ప్రభావం పడుతుంది। ఆ టెన్షన్ మీకు ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది। ఈ నెలలో గ్రహ సంచారం విశేషమైన అదృష్టాన్ని, శారీరక శక్తిని, పేరు ప్రతిష్టలను ప్రసాదిస్తుంది। శత్రువులపై విజయం సాధిస్తారు। దైవానుగ్రహం ఉంది। కోరికలు సిద్ధిస్తాయి। భూ, గృహ, వాహనాది శుభయోగాలు ఫలిస్తాయి। ఉద్యోగపరంగా శ్రమకు తగిన గుర్తింపు తెచ్చుకుంటారు। మీకు ఇంకా మంచి జరగాలంటే రోజు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయాలి। గణేష్ని ఆలయాలను సందర్శించాలి। బుధవారం రోజున శ్రీ మహావిష్ణువును పూజించాలి। దక్షిణామూర్తిని, దత్తాత్రేయుణ్ణి పూజించాలి। శనివారం రోజు దుర్గాదేవిని, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి।